చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇలా జరిగితే కొందరికి కలలో విచిత్రమైన వస్తువులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి పీడకలలు వచ్చి కలత నిద్ర పడుతుంది. అసలు పీడకలలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంతా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క కల రాకూడదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. రాత్రిపూట కొందరికి నిద్ర బాగా పడుతుంది, కొందరేమో నిద్ర లేక అల్లాడిపోతూ ఉంటారు, ఇంకొందరేమో వింత వింత కలలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కలలు చాలా మందిని నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల కలలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు నిజ జీవితంలో చూడని చాలా చిత్రాలు మీకు కలలో కనిపిస్తూ ఉంటాయి. అస్థిపంజరాలు, మృతదేహాలు, ఆత్మలు, ఇలా రకరకాల చిత్రాలు కనిపిస్తాయి. దీంతో మీరు ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. చాలా మంది ఇలాంటి భయంకరమైన కలలు రావటానికి కారణం వారి ఫోబియానే. కొందరు మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. అలాంటి వారు రాత్రి పడుకున్న తర్వాత కూడా చాలా ఆందోళన చెందడం వల్ల అలాంటి కలల్ని కంటూ ఉంటారు. పీడ కలలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల సూత్రాలు పాటించాలి. అలా రెగ్యులర్గా చేస్తే పీడ కలలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏంటో మీరు చూడండి. మీకు రోజు కలలో మృతదేహాలు, అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటే మీరు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. సాధారణంగా దేవుడికి చేసే పూజలాంటివి చేసి ఇంటిని సాంప్రదాయంగా ఉంచుకోండి. ఇంట్లో కనుక దుర్గా అమ్మవారి చిత్రం ఉంచుకుంటే చాలా మేలు. అలాగే బ్రాహ్మణుల ద్వారా అమ్మవారికి ఇంట్లో శాంతి పూజ చేస్తే బాగుంటుంది. దేవుళ్లకు వస్త్రాలు సమర్పిస్తే కూడా చాలా మంచిది. నుదుటిపై సింధూరం పెట్టని ఆంజనేయుణ్ణి పూజిస్తే మంచిది. అలాగే హనుమంతుడి ఆలయంతో దేవునికి వస్త్రాలు సమర్పిస్తే మంచిది. మీరు రాత్రి పడుకునే ముందు మీ మంచానికి ఎడమవైపు నీళ్లతో నింపిన రాగి పాత్రను పెట్టుకొని పడుకోండి. అలాగే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. చాలా మంది ఏవేవో టెన్షన్స్తో నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. మీరు అలా అస్సలు చేయకండి. అలా చేయటం వల్లే ఎక్కువగా పీడకలలు వస్తూ ఉంటాయి. కొందరు పడుకునే ముందు భయంకరమైన వీడియోలు చూస్తూ ఉంటారు. అందులో ఉండే హింసాత్మక ఘటనలు మీ మైండ్లో అలాగే ఉండిపోతాయి. దీంతో మీరు పడుకున్న తర్వాత పీడకలలు వచ్చే అవకాశం ఉంది. హారర్ మూవీస్ కంటే కామెడీ సీన్స్, కామెడీ మూవీస్ చూసి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. మీకు మద్యం తాకే అలవాటు ఉందా? కొందరు పడుకునే ముందు ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటారు. దీనివల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. ఫలితంగా మీకు కలలు వచ్చే అవకాశం ఉంది.